నివర్ తుఫాను ప్రభావంతో తిరుమలలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓవైపు జలాశయాలు నిండితే మరోవైపు చెట్లు కూలిపోయాయి. కొండ చెయ్యలు విరిగిపడి పరిస్థితి భీతవాహంగా మారింది. ఘాట్ రోడ్లలోని అనేక ప్రాంతాలలో జలపాతాలను తలపిస్తూ వరద నీరు ప్రవహిస్తోంది. నివర్ తుఫాను ప్రభావంతో తిరుమలలో ఏకంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మాడవీధుల్లో కూడా వరద నీరు ప్రవహించింది. దక్షిణ మాడవీధిలో ఒక అడుగు మేర నీళ్లు నిలవడం, మహాద్వారం ముందున్న ప్రాంతంలోనూ భారీగా వరద నీరు ప్రవహించడంతో మ్యాన్ హోల్స్ ద్వారా నీటిని మళ్లించారు. తిరుమలలోని 5 జలాశయాలు కూడా పూర్తిగా నిండి నీళ్లు దిగువకు ప్రవహిస్తున్నాయి. పాప వినాశనం డ్యాం దగ్గర 31 సెంటీమీటర్లు, గోగర్భం డ్యాం ప్రాంతంలో 25 సెంటీమీటర్లు, ఆకాశగంగ జలాశయం ప్రాంతంలో 17 సెంటీమీటర్ల వర్షం పడింది. జంట జలాశయాలైన కుమారధార, పసుపుధార ప్రాంతంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాప వినాశనం, గోగర్భం డ్యాం గేట్లు ఎత్తివేయగా ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలు కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి. అన్ని జలాశయాల్లో భారీగా నీటి నిల్వలు ఉండడంతో మరో ఏడాది దాకా తిరుమలలో నీటి సమస్య ఉండదని చెబుతున్నారు అధికారులు. ఇక 2 ఘాట్ రోడ్లో 9, 10, 15 కిలోమీటర్ల దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. హరిణి ప్రాంతంలో పెద్ద సైజు బండరాళ్లు పడ్డాయి. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా జేసీబీలతో రాళ్లను తొలగించారు అధికారులు. ఇక 1 ఘాట్ రోడ్లో భారీ చెట్టు రోడ్డుపై కూలిపోవడంతో గంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘాట్ రోడ్లలో పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నందున భక్తులు కూడా ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు అధికారులు.